వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో 51వ వార్డు పరిధి కళింగ నగర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కాయల వెంకటరెడ్డి హాజరయ్యారు. సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వార్డుల్లో మన పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తే జీవీఎంసీ ఎన్నికల్లో విజయం మనది అని అన్నారు. కార్యక్రమంలో వార్డు పరిశీలకులు జీవీ రమణి, శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఖర్చు పెడతాడు తప్ప కార్పొరేటర్ గా పదవులు పెట్టుకుని సంపాదించాల్సిన అవసరం లేదు. నేను హామీ ఇస్తున్నాను, తప్పకుండా దాని ద్వారా ఇక్కడ చాలా సమస్యలు, అన్ని కూడా ఇక్కడ ఉన్న సమస్యలు మీకు తెలుసు. బ్లాక్ మెయిల్ చాలా మంది ఉన్నారు, అలాంటి వారి నుండి మీ అందరికీ రక్షణ కలిగి నిజాయితీగా నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి మంచి సేవ చేసే అవకాశాన్ని వావులపల్లి ప్రసాద్ కల్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా, ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇందాక చెప్పడం జరిగింది, మనకు భవిష్యత్తు సంబంధించిన విషయం, మన విశాఖపట్నం భవిష్యత్తుని మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకునే ఎన్నికలు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, పట్టవారు ఎలాంటి ఏదైనా తప్పులు చేస్తున్నా మీ అందరికీ కూడా తెలుసు. నేను కానీ, వెంకటరెడ్డి గారు కానీ, మీ వార్డులో ఉన్న పెద్దలు కానీ, అదేవిధంగా రామారావు గారు కూడా పోల్ మేనేజ్మెంట్ మీద పూర్తి స్థాయి వర్క్ మీద ఆయన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. బూత్ సభ్యులు ఏ రకంగా చేయాలి అనేది పూర్తిగా అవగాహన, నైన్ సర్వీసెస్ కూడా వాడుకుని తప్పకుండా ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించి కార్పొరేషన్ పంపించాలని అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.